మే నల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ బ్రో. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదం సీతం చిత్రానికి రీమేక్ గా దర్శకుడు సముద్రకని బ్రో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. జూలై 28న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చిత్ర బృందం బ్రో టీజర్ ను విడుదల చేసింది. ఇందులో పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ మధ్య వచ్చే సంభాషణలు సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి. మొదటిసారి మామ అల్లుడు కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో బ్రో మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి తాజాగా వచ్చిన న్యూస్ పవన్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చేలా ఉంది. ఈ సినిమా చనిపోయిన వ్యక్తితో మరో ఛాన్స్ ఇవ్వడం అనే కాన్సెప్ట్ తో రూపొందుతుంది. మూవీ రిలీజ్ కు డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రం యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా రన్ టైం లీక్ అయింది. తాజా సమాచారం ప్రకారం బ్రో మూవీ కేవలం 130 నిమిషాలు నిమిడితోనే వస్తుందని తెలుస్తోంది. అంటే ఇది 2 గంటల 10 నిమిషాలే ఉంటుంది. మెగా మల్టీ స్టారర్ గా రూపొందుతున్న బ్రో మూవీలో పవన్ కళ్యాణ్ రోల్ గురించి సమాచారం కూడా లీక్ అయింది. దీని ప్రకారం ఈ సినిమా మొదలైన 20 నిమిషాల తర్వాతనే పవర్ స్టార్ ఎంట్రీ ఇస్తాడని, అంతేకాదు మొత్తం 130 నిమిషాల మూవీలో అతడి పాత్ర 1 గంటలోపే కనిపిస్తుందని తెలుస్తోంది. అంటే పవన్ కంటే ఎక్కువ సాయి ధరమ్ తేజ్ రోలే కనిపిస్తుందని చెప్పొచ్చు. బ్రో మూవీలో పవన్ కళ్యాణ్ దేవుడిగా, సాయి ధరమ్ తేజ్ సామాన్య మానవుడిగా కనిపించబోతున్నారు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ మాత్రం హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. సోషియా ఫ్యాంటసీ చిత్రం కావడంతో కొన్ని మ్యూజిక్లు కూడా కనిపిస్తాయని సమాచారం. వీళ్ళ కాంబినేషన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని, అవి ఫ్యాన్స్ ఖుషి నింపుతాయని టాక్. ఇక త్వరలోనే ట్రైలర్ కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అండ్ యూర్ వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.